హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోహిణి ఆంధ్ర స్టైల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసరికి ధనత్రయోదశి విశిష్టత ఏంటో తెలుసుకుందాం ధనత్రయోదశి రోజున లక్ష్మీ అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారో ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఒకటిలో ఏ రోజున వస్తుందో కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ధనత్రయోదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణ త్రయోదశి రోజున ఈ పండుగ వస్తుంది మన తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ధనత్రయోదశిగా పిలుస్తారు ఉత్తర భారతదేశంలో దీన్ని దంతేరాస్ అని పిలుస్తారు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించినట్టు చెబుతారు అలానే మనకు సంపదలనిచ్చే కల్పవృక్షం కామధేనువు దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటు జన్మించారని పండితులు చెబుతుంటారు మనకు ఎన్ని తెలివితేటలు ఉన్నా మనం ఎన్ని ఉన్నత చదువులు చదివినా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఆశీర్వాదం లేకపోతే మన జీవితంలో ముందుకు వెళ్ళడం అసాధ్యం అందుకే శ్రీ మహాలక్ష్మి ఆశీసుల కోసం భక్తులందరూ ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతీక అందుకే ఆమె పుట్టినరోజు అయిన కృష్ణ త్రయోదశిని ధనత్రయోదశి అని అంటారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దంతేరాస్ లేదా ధనత్రయోదశి ఎప్పుడు వచ్చిందో ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ధనత్రయోదశి నవంబర్ రెండో తేదీ వచ్చింది ధనానికి ప్రతిరూపమైన లక్ష్మీదేవిని ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఎందుకంటే ధనలక్ష్మి ఈ పవిత్రమైన రోజున పుట్టిందని చాలామంది నమ్ముతారు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి ధన త్రయోదశి అంటారు అష్టైశ్వర్యాలకు సిరి సంపదలకు ప్రతిరూపమైన ధనలక్ష్మికి ఈరోజే ప్రత్యేక పూజలు కూడా చేస్తారు లక్ష్మీదేవిని ధనప్రదాతగా భావిస్తారు కాబట్టి ఆమె ఈ ఉద్భవించిన కారణం ధనత్రయోదశి రోజున బంగారు వెండి ఆభరణాలతో పాటు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇలా కొనుగోలు చేయడం వల్ల ధనలక్ష్మి ఆశీసులు సంవత్సరం పొడవునా ఉంటాయని చాలామంది నమ్ముతారు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున కుబేరుడిని పూజించడం వల్ల అక్షయ సంపదలు పెరుగుతాయని నమ్ముతారు అలాగే బంగారు వెండి రాగి పంచలోహ పాత్రలను కొనుగోలు చేస్తారు రాబోయే కాలానికి ఇవి మరింత పెరుగుతాయని నమ్ముతారు అలాగే ఈ రోజున ఎవరికీ రుణాలు ఇవ్వడం మరియు అనవసర ఖర్చులు వంటివి చేయరు దీన్ని సాంప్రదాయంగా భావిస్తారు ధనత్రయోదశి రోజున యమధర్మరాజుకు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు పరిపూర్ణ ఆయుష్ కోసం సూర్యాస్తమయం సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తారు వీటిని యమదీపాలుగా చెబుతారు యముడు దక్షిణ దిక్కున అధిపతిగా ఉంటాడు కాబట్టి ఇంటి ఆవరణంలో దక్షిణం వైపున ధాన్యపు రాశి మీద ఈ దీపాలను వెలిగిస్తారు ఈ యమదీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని అకాల మరణం దరిచేరనీయడని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే కొత్త వస్తువులను నగలను వెండి వస్తువులతో పాటు మరిన్ని విలువైన వస్తువులను కొంటారు వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు ఒకవేళ మీరు బంగారం కొనలేకపోతే మీరు ఏదైనా కొత్త పాత్రలు కొని లక్ష్మీదేవిని వినాయకుడిని పూజించవచ్చు మీరు కూడా ఈ ధనత్రయోదశికి లక్ష్మీదేవిని మంచిగా పూజించి మీ ఇంటికి సిరి సంపదలు రావాలని కోరుకుంటున్నాను చూశారు కదండి ధనత్రయోదశి విశిష్టత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో